थोड़ा पीछे जाना चौका था కార్పొరేటర్ మైసూర్ గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ ఆత్మ గారు జోనల్ కమిషనర్ శ్రీమాస్ రెడ్డి గారు ఎస్ఎండిపిసి కిషన్ గారు భాస్కర్ గారికి జిఎస్ శ్రీధర్ గారు అదేవిధంగా పూర్వ ప్రముఖులందరికీ నమస్కారాలు పాత్రికేయ మిత్రులకు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం మీకందరికీ తెలుసు వర్షాకాలం వచ్చినప్పుడు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల ముందన్న ఆ రెయిన్ వాటర్ అంతా ఎక్కడ చూసినా కానీ పొంగి పొంగిపోవడం ఒకటి ఆ మెయిన్ రోడ్ మీద తీసుకున్నప్పుడు 10 కోట్ల రూపాయలతోనే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకోవడం రెండోది ఏదైతే మినిస్టర్ రోడ్డుకు సంబంధించి పీజీ రోడ్డుకు సంబంధించి ఏదైతే రసూల్ కూడా అస్మాత్పేట్ ప్రాంతం నుంచి దగ్గర దగ్గర 13,000 ఎకరాల ఆ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రెయిన్ వాటర్ గాని సివరేజ్ గాని ఈ నాలాల గుండా హుసేన్ సాగర్ లేక్ పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మనందరికీ తెలుసు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ పట్ల హైదరాబాద్ ప్రజల పట్ల హైదరాబాద్ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల పట్ల మరి వారికి ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక విజన్తో మన యంగ్ డైనమిక్ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారు స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రోజు హైదరాబాద్ సిటీలో ముంపు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో మీకు వర్షాభావం వల్ల ఎప్పుడు చూసినా కానీ అవి మునిగిపోయే ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దీని శాంక్షన్ 300 మీటర్ ఉన్నప్పటికీ 300 SFK ఉన్నప్పటికీ దాన్ని సరిపోదు అనేటువంటి ఉద్దేశంతో మరి కిషన్ గారు సిఏ గారు భాస్కర్ గారు మరి వారు కూర్చొని మాట్లాడి దీన్ని ఎక్స్టెండ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 600 SFT దీన్ని తీసుకొని ఫ్యూచర్ లో ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఈ నాలుగు ఈజీగా ఫ్లో దీంట్లో కొన్ని అబ్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఎన్క్రోచ్మెంట్స్ కూడా ఆ ఎన్క్రోచ్మెంట్స్ అన్ని తీసేసి మరి దగ్గర దగ్గర 20 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో మరి వర్షాభావం మనకి ఎప్పుడు వచ్చినా కానీ ఇక ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతంలో పీజీ రోడ్ ప్రాంతం గాని మరి ఇక్కడ ఉన్నటువంటి సింధీ కాలనీ కానివ్వండి కృష్ణానగర్ కానివ్వండి ఈ ప్రాంత వాస్తవ్యంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం తద్వారా కంట్రోల్మెంట్ కు సంబంధించినటువంటి ఈ పక్కనే రసూల్పుర స్లమ్ ఉంది అక్కడ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటుంటే మరి అవన్నీ ఓవర్కమ్ అయి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రెండోది ఈ రోడ్డు కూడా మనము ఈ కార్యక్రమం వల్ల కొంత బ్రేక్ చేయడం జరిగింది తద్వారా కొంతమందికి ఇబ్బంది అయ్యుండొచ్చు కానీ దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మరి ఈ రోజు ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇప్పటి నుంచి మరి సంతోషంగా వాడుకోవచ్చు. నేను ఎస్ఎండిపి అధికారులకు మా జిహెచ్ఎంసీ అధికారులకు ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు ఎందుకంటే రాకపోకలు ఒక ఇబ్బంది అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించి మరి ఈ రోడ్ని బ్లాక్ చేయడం అనేది కూడా జరిగింది. రెండోది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి దీన్ని శాంక్షన్ చేసినటువంటి కేటీఆర్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అధికారులకు సహకరిస్తే ఏ కార్యక్రమం అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మన దేని ఏమైతుందంటే వాళ్ళు ఒకరికి పనిచేస్తుంటే ఒకరికి డిస్టర్బ్ చేస్తుంటారు.
మనం ఇట్లా ఫ్రీగా చేసుకుంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతాయి. రెండు రోజులు మీకు అందరికీ తెలుసు, గతంలో ఎస్ఎన్డీపీ నాడ ఈ కార్యక్రమం లేక ముందు ఈ ప్రాంతం కావచ్చు, బ్రాహ్మణ్ బాడీ కావచ్చు, అదేవిధంగా ఏదైతే మ్యారీ హోటల్ నుంచి లోయర్ ట్యాంక్ బోర్డ్ నుంచి ముషిరాబాద్ ప్రాంతం కావచ్చు, అంబర్పేట్ ప్రాంతం కావచ్చు, ఈ వర్కులు జరిగినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటుండేనో, ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతుండేనో మనందరం చూసినాం. బట్ ఈ వర్కులు అయిన తర్వాత ఆ నీళ్లు మరి నార్మల్ గా వెళ్ళిపోవడం, ఎక్కడ కూడా బ్లాకేజ్ లేకుండా, ఎక్కడ కూడా గుంపులు లేకుండా, మరి ఈ మధ్యకాలంలో చాలా వర్షాలు వచ్చినాయి. ఈ కార్యక్రమం నేను టీవీ ఛానల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తాను, ముప్పు జరిగినప్పుడు హైదరాబాద్ మునిగిపోయిందని చెప్పి ఏవైతే మీరు విజయం చూపిస్తారో, పని అయిన తర్వాత కూడా హైదరాబాద్ మునిగి ముప్పు కాదు చాలా బ్రహ్మాండంగా ఉందని కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే పాతకాలం మన స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళైంది, గతించినటువంటి ప్రభుత్వాల పాపాలని మనం మొయ్యవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను అందరి అధికారులు ఇక్కడ మా మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు కూడా వాళ్ళు కూడా పూర్తిగా ఎస్ఎన్డీపీ వాళ్ళకు సహకరించింది, జిహెచ్ఎంసీ సహకరించింది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకరించింది, ప్రజలు కూడా సహకరించారు. నేను అందరికీ ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మరి ఈ రోజుతో ఈ రోజు ఫ్రీ చేసుకున్నామని చెప్పి సంతోషంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.